ఇది నవ్వించేది కాదు, ఒక చిన్న మెసేజ్ టు ది సొసైటీ. ఫాదరు, సన్, వైఫ్, గ్రాండ్ సన్, వీళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ. ఒకసారి దయచేసి నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక 4 మినిట్స్ నా ఎందు దయవుంచి, ఎవరు మాట్లాడద్దు, ఎవరు డిస్టర్బ్ చేయద్దు. మీరు ఎన్నన్నా చెప్పండి, లక్ష చెప్పండి. నేను ఇక్కడ ఉండలేనండి, నేను మీతో కాపురం చేయలేను. మీ నాన్నగారి పద్ధతి అస్సలు బాగలేదు. ఎన్ని కష్టపెడుతున్నారు, ఎలాంటి మాట్లాడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారో ఎవరికి చెప్పండి. వద్దు, నేను నా బిడ్డ వాళ్ళ నుంచి వెళ్ళిపోతామండి. నా మాట విని సరోజ, సరోజ ప్లీజ్, సరోజ పెద్దవాడైపోయాడు, ఏదో చేతస్థం కింద మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అట్లాంటి మాటలా మాట్లాడేవాడు కాదు. మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు, మనం అంటే ఎంతో ఇష్టం. మీరు ఇన్నన్నా చెప్పండి, ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం భరించలేనండి. నేను వెళ్ళిపోతానండి, నేను వెళ్ళిపోతాను, నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను. సరోజ ప్లీజ్ సరోజ, నేను చెప్పేది విను, నా మాట విను సరోజ. ఇవాళ కొత్త ఏదో ఇంకా నాళ్ళు ఊపికి పెడితే ఆయన దారిని వెళ్ళిపోతాయి. ప్లీజ్ సరోజ, నీ పతివులాడి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను సరోజ, ప్లీజ్. నో 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 నో, నాన్న ఆ ముసలాన్ని పంపించే, నాన్న చచ్చిపోతున్నాను, వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న. రైట్, ఏంటి బాగుతున్నావు, వాడు వీడు అంటున్నావు ఇట్లా స్టూపిడ్. లేదండి, నేను వెళ్ళిపోవాల్సింది, నేను వెళ్ళిపోతాను. వద్దు సరోజ, వద్దు, వెళ్ళిపోతాను, వద్దు, వెళ్ళిపోతాను, వద్దు సరోజ. అంతా విన్నానమ్మా, నేనేమీ ఇబ్బంది పడక్కర్లేదు, నేనే వెళ్ళిపోతానులే. నానా నువ్వు విన్నా అన్న, నేను ఇవాళ కాకపోతే రేపైనా పోవలసిన వాడిని. నన్ను ఈ అనాథ శరణాలయంలో నా చేరా, నేను వెళ్ళిపోతాను. అంటే కాదు నాన్న, సరోజ నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను తప్ప నీ మీద. ఒరే, మేము సాయం సంచలం, మీరు ఉదయ సంచలం. వద్దు నాన్న, నా మాట విను. నా మాట కాదన్నావంటే నా మీద ఒట్టే, నన్ను ఏదైనా శరణాలయంలో చేర్చమని అంటున్నారు కదరా. నాన్న శరణాలయానికి తీసుకెళ్తాను. పేరు నరసింహారావు, వాడు వయసు 74 సంవత్సరాలు. సూర్యనారాయణ, కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అనాథని మీరు దత్తత తీసుకున్నారు కదూ అని అక్కడున్న క్లర్క్ వాడుతూ అంటాడు. అన్నప్పుడు అవును వాడేనైనా వీడు, నేను దత్త తీసుకున్న వాడేనైనా వీడు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. సీ, టైం రొటేట్స్. ఇవాళ మనం పెద్దవాళ్ళం అవుతాం, రేపు మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద అవుతారు. అత్త ఒక ఇంటికి వాడలే కాబట్టి ఎప్పుడైనా యు షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. అనాథలకి, అనాథ శరణాలయాలకి తల్లిదండ్రులను పంపించేటువంటి స్థితి, మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ ఎవ్వరికీ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నన్ను ఈ స్థితికి, నాలాగే ఎంతోమంది కమెడియన్స్ పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు. అందరికీ అవకాశం దొరకదు. నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా చేయగలిగారండి అని నన్ను అడిగినప్పుడు, సర్కస్ లైట్ ఉంటుంది, కొన్ని లక్షల మంది ఉంటారు, సర్కస్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్ అలా తిరుగుతుంటుంది, చాలా అనుకుంటాడు, మళ్ళీ లైట్ వెంటనే పోతుంది, ఇంకోటి మీద వస్తుంది, ఇంకోటి మీద వస్తుంది, ఇంకోటి మీద, ఇట్లా అందరి మీదకి లైట్లు వస్తాయి. లైట్లు పడ్డవాడు మాత్రమే వెలుగులో ఉంటాడు, లైట్లు పడని వాడు వెలుగులోకి రాడు. అలాగా అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది, కొంతమంది మీదనే లైట్ పడుతుంది. కాకపోతే నా జీవితానికి వచ్చేసరికి ఆ లైట్ తిప్పేసేవాడు బహుశా బీడీ గాల్చుకోవడానికి పక్కకి వెళ్ళాడు ఏంటో, చాలాసేపు టైం పట్టింది నాకు అంతే. అంతకంటే నేనేం అనుకోవట్లేదు, నాకు అవకాశాన్ని కల్పించండి అందరికీ.